ఈరోజు పట్టణ మున్సిపాలిటీ కార్యాలయంలో ఖాళీ నీటి బిందెలతో మంచినీటి సమస్యపై మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చినప్పుడు కమిషనర్ గారు లేరు. కావున తాండూరు పట్టణ మున్సిపల్ ఏఈ గారైన ఖాజా పాషా గారికి పట్టణ సమస్యల మెమోరాండం ఇవ్వడం జరిగింది. పట్టణంలో గత 10 రోజులుగా మంచినీటి సరఫరా సమస్య తలెత్తి తాండూరు పట్టణ ప్రజలకు మంచినీటి సరఫరా లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇది శ్రావణ మాసం, హిందువులకు ప్రత్యేక మాసం, ఎన్నో పండుగలు, ఎన్నో వ్రతాలు, పూజలు ఉంటాయి. కాబట్టి మంచినీటి సరఫరా లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇట్టి సమస్యపై త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన మన పక్కనే ఉన్న కాగ్నా నది జీవనది తాండూర్ది. కాబట్టి భగీరథ అంటే ఎక్కడి నుంచో వచ్చేటివి. పక్కనే ఉన్న కాగ్నా నది నుంచి పూర్వం ఎలాగా ఉండెనో అదేవిధంగా పంపు సెట్ల ద్వారా తాండూరు నియోజకవర్గం మొత్తము, తాండూరు పట్టణం మొత్తం కాగ్నా నది ద్వారా పునరుద్ధరించి నీటి సరఫరా చేయవలసిందిగా కోరడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి ముందు డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరించలేదు. కావున త్వరితగతిన పునరుద్ధరించాలని విద్యార్థులకు, ఉద్యోగులకు, రోగులకు, పాదచారులకు, అందరికీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి త్వరగా డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించాలని కోరడం జరిగింది. పట్టణంలోని ప్రధాన రహదారులలో లైట్స్ లేవు, కావున దగ్గర ఉన్న లైట్లు కూడా వెలగడం లేదు. లైట్లను కూడా పునరుద్ధరించాలని పట్టణంలోని దాదాపు అన్ని రోడ్లు కూడా దెబ్బతిన్నాయి, గుంతలమయం, బురదమయంగా అయ్యాయి. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన పలు సమస్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి మున్సిపల్ శాఖను, మున్సిపల్ కమిషనర్ గారిని, మున్సిపల్ చైర్మన్ గారిని, అదేవిధంగా శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారిని కూడా కోరడమైనది. ఈ కార్యక్రమము తాండూరు బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు కార్యదర్శి బంటారం భద్రేశ్వర్ గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు గారు, తాండూరు అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్ గారు, పట్టణ ప్రధాన కార్యదర్శి అంతారం కిరణ్ కుమార్, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు శ్రీకాంత్, పట్టణ కార్యదర్శి చందు, గీతా సెల్, ప్రభాకర్ గౌడ్, బూత్ అధ్యక్షుడు వడ్డే సాయిలు పాల్గొనడం జరిగింది. ప్రజా సమస్యలపై ప్రభుత్వం ఎంబడే స్పందించాలి, స్పందించాలి. ప్రజా సమస్యలపై ఎంబడే ప్రభుత్వం స్పందించాలి, స్పందించాలి. ప్రజా సమస్యలపై ప్రభుత్వం ఎంబడే అందించాలి, స్పందించాలి. ఈరోజు తాండూరు పట్టణ మున్సిపల్ కార్యాలయానికి కమిషనర్ గారికి విన్నవించడం ఏందనగా, తాండూరు పట్టణంలో గత 10 రోజులుగా మంచినీటి కొరత ఉన్నది. తాగే నీటి పైన కూడా 3 రోజులకోసారి, 4 రోజులకోసారి పండుగలు పెట్టుకొని కూడా శ్రావణ మాసం ఉంది. అది కూడా హిందువులకు ప్రత్యేకమైన మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో కూడా 4 రోజులకు 5 రోజులకు నీళ్లు రావడం అనేది చాలా సిగ్గుచేటు. మున్సిపాలిటీ తలదించుకోవాలి సార్. మున్సిపల్ కమిషనర్ గారు, చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు కూడా మేము రిక్వెస్ట్ చేయడం ఒక్కటే, పండుగలు ఉన్నాయి, పబ్లిక్కి నీటి సమస్య కొరత ఉన్నది, దాన్ని ఏదో విధంగా త్వరితగతిన నీటి సమస్యను తీర్చగలరని. తాండూరు పక్కకే కాకినాడ నది ఉన్నది, ఈ భగీరథ అంటే ఎక్కడి నుంచో తీసుకురావాలి. అక్కడ ఏ సమస్య ఉన్నా ఇక్కడ నీళ్ళు బంద్ అంటారు, కానీ తాండూరు పక్కకు ఉన్న కాకినాడ నది మనకు జీవనది. తాండూరుకి పక్కకే ఉన్న జీవనదిని కూడా మనం ఉపయోగించుకుంటలేమంటే ఇంత సిగ్గుచేట అనేది తేట తెల్లమవుతుంది. ప్రజల మీద వీళ్ళకి ఆసక్తి లేదు అసలు. ప్రజల సమస్యలు అనేటివి గత 10 రోజుల గవర్నమెంట్ మున్సిపల్ ప్రభుత్వ ఆసుపత్రి ముంగల డ్రైనేజీ వ్యవస్థ అట్లే ఉన్న నీరు నిలిచిపోయి కూడా, దాని మీద కూడా మేము 3 సార్లు అక్కడికి వెళ్ళి వచ్చినా ఇంతవరకు స్పందన లేదు, ఏం లేదు. డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడున్న గొంగడు అక్కడనే. ఆ నర్సింగ్ కళాశాల ముంగల అయితే చిన్న గుడి ఉంటుంది, గుడి చుట్టూ కూడా మురుగు నిలిపోయి నిలిచి ఉండి చాలా అసలు అక్కడ నిలవడానికి, నిల్చోడానికి కూడా లేని పరిస్థితి.
రోగులకు రోగాలు ఉన్నాయి పోక కొత్త రోగాలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అదేవిధంగా ప్రధాన రహదారులలో లైట్ల సమస్య, ఈ వర్షం పడితే నీటి గుంతలలో బురద జమై నీరు జమై రోడ్లన్నీ కూడా గుంతలమైనవి. కాబట్టి వీటి మీద త్వరితగతిన చర్యలు తీసుకొని తాండ్రి పట్టణంలో ఏ సమస్య ఉన్నా బీజేపీ పార్టీ ఒక్కటే ఉందా అనిపిస్తున్నది. ఎవరు కూడా వాళ్ళ కౌన్సిలర్లు కానీ వీళ్ళందరూ కూడా మున్సిపాలిటీని కార్యాలయాన్ని ఇబ్బందించాలి. అసలు ఇంత సమస్యలు ఉంటే కూడా ఎవరికి పట్టనట్టు ఉన్నారు. కాబట్టి త్వరితగతిన యుద్ధ ప్రతిపదికన ముందుగా తాండ్రి ప్రజలకు అందరికీ నీళ్ళ పైన, అదేవిధంగా లైట్లు రోడ్లపైన లైట్లు, మరియు ఆ మున్సిపాల్ ఆసుపత్రి ముంగల డ్రైనేజ్ వ్యవస్థ, నీటి గుంతల్ని మొత్తము తీసేయాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారిని కోరడం జరుగుతుంది. ప్రభుత్వ